సమస్యల పరిష్కారం కోసం విఆర్ఏలు చేస్తున్న సమ్మె 15వ రోజుకు చేరుకుంది. నేడు వేమరవాడలో విఆర్ఏలు చేస్తున్న సమ్మె దీక్షా శిబిరాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ బీజేపీ రాష్ట్ర నాయకురాలు తులోమ సందర్శించి మద్దతు తెలిపారు. విఆర్ఏల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విఆర్ఏలు అంతా అణగారిన వర్గాలకు చెందిన వారని వారిని తక్షణం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ శ్రీనివాస్, విఆర్ఏ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారం అర్జున్, విఆర్ఏ జేఏసీ నాయకులు చొప్పరి తిరుపతి, అంజిబాబు, రాజలింగం, దేవేందర్, మంజుల, స్రవంతి, సుజాత, ఆగయ్య, మల్లయ్య, సాదిక్, మహేష్లతో పాటు 50 మంది విఆర్ఏలు పాల్గొన్నారు. ఒకసారి 2020లో అసెంబ్లీ సాక్షిగా ఏదైతే విఆర్ఏలో పే స్కేల్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో తక్షణం ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. వాళ్ళ విఆర్ఏలకు ఇచ్చేటువంటి 10,500 తో ఏ విధంగా విఆర్ఏల కుటుంబాలు ముందుకెళ్తాయని, వాళ్ళకి కావాల్సినటువంటి విద్యా సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయని మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. నాటి ఉద్యమ నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజున ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ వస్తే మరి గౌరవ వేతనాలు ఉంటాయి, తెలంగాణ వస్తే కాంట్రాక్టు ఉద్యోగాలు ఉంటాయని చెప్పారు. మరి ఇవాళ చూస్తే మరి ఇప్పటికి కూడా 15 రోజులు అవుతుంది సమ్మె చేయబట్టి, మీరిచ్చిన హామీ కదా మేము అడుగుతున్నది, గుంతమ్మ కోరికలు కాదు కదా, తక్షణం విఆర్ఏలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో తక్షణం ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో మా ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తా ఉన్నాం. రెండవది, విఆర్ఏలో ఉన్నటువంటి మొత్తం మంది చూసినప్పుడు 23,000 మంది లోపల 95% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం నిజంగా పేదల పక్షం అయితే తక్షణం మీరు ఇచ్చినటువంటి హామీని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకెళ్లడం కోసం అనేక సందర్భాలలో చెప్పడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పటి వరకు దాదాపు 15 రోజుల నుంచి ఆందోళన కొనసాగుతున్నారు. ఈ 15 రోజుల నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి స్పందన రాకపోవడం, పట్టించుకోకపోవడం అనేది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా విఆర్ఏల్ చేస్తున్నటువంటి ఈ పోరాటము, ఈ ఉద్యమం ఏదైతే ఉందో, ఈ న్యాయమైనటువంటి ఉద్యమము, ఈ పోరాటాన్ని ఇంకా ఇదే విధంగా కొనసాగించాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ పోరాటాలు, ఈ కొట్లాటాలు, ఈ ఉద్యమాలు అనేది వాళ్ళ కొత్తగా వచ్చినవి కాదు. ఆనాడు తెలంగాణ రావాలని, తెలంగాణ వస్తే మా పరిస్థితి మారుతాయని, తెలంగాణ వస్తే మాకు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కూడా మాకు అమలు అవుతాయి అని చెప్పేసి ఆనాడు మనం అనేక పోరాటాలు చేసి కొట్లాడి తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అంత పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేస్తారు. అట్టడుగు వర్గాల ప్రజలకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంలో మేము చూపిస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఉద్యమ నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజల సమస్య